బ్రేక్ఫాస్ట్ టైం అనేది చికెన్ రైస్, కాకపోతే ఇది లంచ్ టైం లేకుండా. సో మమ్మీ వాళ్ళని ఇప్పుడే డ్రాప్ చేసి అయితే వచ్చాము. ఇప్పుడు అర్జెంట్ క్లయింట్ మీటింగ్ ఉంది అండ్ టైం కూడా చాలా లేట్ అయిపోతుంది. సో ఆ మీటింగ్ అటెండ్ అయ్యి మేబీ 8:10, 8:20 అవుతుంది. సో అక్కడి నుంచి డైరెక్ట్ జిమ్కి వెళ్ళాలి. సో పుల్అప్స్ ఒక 2 డేస్ అయ్యేలా లేవు, ఎందుకంటే టైం చాలా తక్కువ ఉంది. అండ్ నేను ఆ 1 అవర్ అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే చాలామంది పుల్అప్స్ చేస్తుంటుంటే లైక్ ఒరిజినల్ వీడియో పెట్టు, ఫుల్ వీడియో పెట్టు అని చెప్పేసి అంటున్నారు. దానికి మెయిన్ థింగ్ ఏంటిదంటే జిమ్ మనది కాదు అండ్ స్పేస్ చాలా కావాలి మనకి లెగ్ రికార్డ్ చేయడానికి. ఒకరు అడ్డం వస్తారు, ఇంకొకరు అడ్డం వస్తారు. సో దానివల్ల చాలా చిరాకు అవుతూ ఉంటుంది. అండ్ లైక్ ఇప్పుడు మనం చాలా స్పీడ్గా రష్ చేయాల్సింది ఉంటుంది ప్రతిదీ. అండ్ మీల్స్ కూడా ఏవి కంప్లీట్ అవ్వలేదు, జస్ట్ 1 మీల్ తప్ప. సో జిమ్కి వెళ్ళి మా ఫ్రెండ్ ఏమైనా తీసుకొస్తే అది తినాలంతే. సో క్లయింట్తో సెషన్ ఉండే అది కంప్లీట్ అయిపోయింది. బాడీ వెయిట్ బ్రెయిన్ ఫక్ అయిపోయింది లిటరల్లీ. ఇప్పుడు 74.55 విత్ షూస్ అంటే 73 కేజీస్. మార్నింగ్ నేను చేంజ్ తినలేదు, క్లయింట్ సెషన్ ఉండే తొందరగా వెళ్ళాము ఎడిటింగ్ అవి ఇవి చేసుకొని. సో మధ్యాహ్నం అన్నయ్య వాళ్ళు విలేజ్కి కూడా వెళ్ళారు. సో మన ఫ్యామిలీలో ఇప్పుడు మనం ఒంటరిగా ఉంటున్నాం ఒక ఫ్యూ డేస్. అండ్ మన డైట్ ఈ టైంలో డేకి 8 మీల్స్ కంప్లీట్ అవ్వాలి. Shattered, you've been broken down. Heart is beating, still won't make a sound. It feels like an angel straight from heaven, just like my lucky number 7. You're my shooting star. So ఇది వచ్చేసి 5th meal. ఇంకా 4 meals ఉన్నాయి నైట్. బ్రేక్అప్ పైన కూడా ఇంత సాడ్ సాంగ్స్ తినడరా, ఏడుస్తున్నాడు రా చందన్ గడు వాడు పాపం. మన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ గుర్తు చేసుకుని పాపం ఎక్కడున్నా నువ్వు. పాడ మంచి ఫీల్ ఉంటది, మంచిగా